భగవంతుడికి తెలుసు ఇవన్నీ, వెంకటేశ్వరస్వామికి. ఆయన్ని ఆయన కాపాడుకోగలుగుతాడు, ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు. మనం మలినం చేస్తున్నాం అనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేదు. కానీ ఒక ప్రభుత్వ అధినేతగా, ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. అందుకనే 2 రోజులు నేను అన్ని స్టడీ చేశాను, ఈవో దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం, 3-4 టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం. నేను కేంద్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాను, అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను. అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వర్తో ఇద్దరితో మాట్లాడాను. మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం, ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత, ఎలాంటి లోటు రానేయమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం. జరిగిన అపచారానికి, అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం, క్షోభ అనుభవిస్తున్నాం. కానీ ఎలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్ళీ పవిత్రతను కాపాడి మళ్ళీ ఆ దేవుడికి పూర్వవైభవం తేవడానికి, మనం పూర్వవైభవం తేవడానికి కాదు, ఆయనే ఆ పూర్వవైభవం కాపాడుకుంటాడు. మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రంగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీటీడీ 2 పార్ట్లు ఇక్కడ. టీటీడీ ఇప్పటికే ఒక 15 ఆగస్టున అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు. తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు, 3 డేస్ చేస్తారు. ఆ యాగం చేశారు అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి, నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి ఘీ వచ్చింది, వాడేశారు. అది వారు చెప్పింది నాకు మార్నింగ్.